హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్రెస్ ప్రభ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనము తాజా గల్పు వార్తల్లో కొన్ని ముఖ్యాంశాలు కువైట్ నుంచి గమనిద్దాం. మొదటిగా మనం గమనించినట్లయితే, భవనం పైన నుండి పడి మరణించిన కార్మికుడు అబ్దుల్లా ఆల్ ముబారక్ వెస్ట్ నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి ఒక భారతీయ కార్మికుడు మరణించాడు. భద్రతా సిబ్బంది శవాన్ని ఫోరెన్సిక్స్ కు విభాగానికి పంపించగా దర్యాప్తు కోసం కేసు నమోదైంది. అంటే ఏ కారణాల వల్ల అయితే ఆయన మరణించడం జరిగింది అంటే, కొంతమంది భవన నిర్మాణంలో కాలు జారి పడిపోవడము, ఏదైనా స్లిప్ అయి పడిపోవడమో జరుగుతూ ఉంటారు. అదే నేపథ్యమా లేకుంటే మరి ఏంటి విషయాలు అనేది అయితే మనకు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉందన్నమాట. అలాగే మరొక విషయం మనం కువైట్ నుంచి గమనించినట్లయితే, కరోనా సంక్షోభం యొక్క పరిమాణాల వల్ల కువైట్ యొక్క ఉద్యోగ మార్కెట్ దెబ్బతిన్నది. దేశంలో ప్రవాసుల సంఖ్య కొత్త స్థాయికి పడిపోయింది. ఆల్ రాయ్ అరబిక్ వార్తాపత్రిక ప్రకారం చెల్లుబాటు అయ్యే నివాసం ఉన్న ప్రవాసుల సంఖ్య సుమారు 2.65 మిలియన్లు కాగా, కరోనా సంక్షోభానికి ముందు 3.3 మిలియన్లుగా ఉన్నారు. చెల్లుబాటు అయ్యే నివాస అనుమతి ఉన్న మరియు కువైట్ వెలుపల ఉన్న మొత్తం నిర్వాసితుల సంఖ్య సుమారు 3,65,000 మరియు వారి నివాస గడువు ముగిసిన వారి సంఖ్య 1,47,000. నివాస ఉల్లంఘనలకు సంఖ్య సుమారు 1,32,000 అని నివేదిక పేర్కొంది. డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు వారి హోదాను చట్టబద్ధం చేయడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన గడువును 40,000 మంది నిర్వాసితులు సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నారు. అంటే ఇక్కడ డిసెంబర్ 1 నుంచి 31 తేదీ వరకు అయితే ఒక 40,000 మంది అయితే వాళ్ళ యొక్క అకామాలు రెన్యువల్ చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలియజేస్తున్నారు. నివాసాలు అయితే పూర్తిగా ఉల్లంఘించిన వారు 1,32,000 మంది ఉండగా, నివాస గడువు ముగిసిన వారి సంఖ్య 1,47,000 మంది అయితే ఉన్నారు. మరి అందులోనూ కొంతమంది అయితే అకామాలు ఉన్నవాళ్ళు బయట దేశాల్లో ఉండి, అంటే సాపర వెళ్ళిపోయి నిలబడిపోయిన వాళ్ళు అందరూ కూడా అయితే సుమారంగా ఉన్నట్టు 3,65,000 మంది అయితే ఉన్నట్టుగా తెలియజేస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే, కరోనా ముందు వచ్చేసి 3.3 మిలియన్ల మంది అయితే కువైట్ లో నివసిస్తూ ఉండగా, ప్రస్తుతానికి 2.65 మంది చాలా తగ్గిపోయారనమాట జనాలు అయితే ఇక్కడ కూడా. ఈ మధ్య కాలంలో గల్ఫ్ దేశాల్లో చాలా దేశాల్లో కూడా తగ్గిపోయినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. అలాగే మంగాప్ లో ఒక నివాస గృహంలో అయితే అగ్ని ప్రమాదం జరిగింది. అదుపు చేసిన కువైటీ అగ్నిమాపక దళంలో అక్కడ ఎవరు మరణించారు ఏంటనే విషయాలు అయితే ఇంకా మనకు ఇంకా, లేదన్నా గాయపడ్డారనే విషయాలు అయితే మనకి ఇంకా పూర్తిగా రాలేదు. అంటే మొత్తం మీద ఇక్కడ అందరూ సేఫ్ గా ఉన్నారని మనం భావించవచ్చు. తర్వాత మరొక విషయం మనం గమనించినట్లయితే, 34 దేశాలపై నిషేధాన్ని వెత్తివేయడానికి సివిల్ ఏవియేషన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సమర్పించిన ప్రతిపాదనను మంత్రుల మండలి ఈ రోజు తన షెడ్యూల్ సెషన్లలో పరిశీలిస్తుందని భావిస్తున్నారు. ఇటీవల హోటళ్లు లేదా నివాస భవనాలు అయిన క్వారంటైన్ అందించడంతో ప్రత్యేకంగా కలిగిన సంస్థల నుండి సివిల్ ఏవియేషన్ కు ఆర్థిక ఆఫర్లు వచ్చాయని ఒక మూలం అన్బాక్ తెలిపింది. అయితే ఈ కంపెనీల ధరలు ఓ వ్యక్తికి 14 రోజుల కాలానికి 600 దినార్ల నుంచి 700 దినార్లుగా నిర్ధారించబడడం అయింది. ప్రయాణ టికెట్టు, అలాగే పీసీఆర్ పరీక్ష, మరియు వసతి అంటే 14 రోజులు వసతి, మళ్ళీ 14 రోజుల పాటు వాళ్ళకి 3 పూట్ల భోజనం సహా మొత్తం 300 దినారుల నుంచి 350కు తగ్గించబడిన కొన్ని పొరుగు దేశాలు అందించే ధరలతో పోల్చితే కంపెనీల నుండి కొత్తగా తగ్గిన ఆర్థిక ఆఫర్లు అందుతాయని భావిస్తున్నారు. దీనిని తీసుకోవడం మంత్రుల మండలి యొక్క అధికారం అని వివరిస్తుంది. తగిన నిర్ణయం కొరకు యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది. అంటే ఈ యొక్క 600 దినారుల నుంచి 700 దినారులు 14 రోజుల్లో అయ్యేటట్టు ఉంది. మరియు ఇంకో బయట దేశాలతో పోలిస్తే 300 నుంచి 350 దినారులు అయితే వస్తున్నట్టు తెలియజేస్తున్నారు. మరి మొత్తం మీద ఎటువంటి నిర్ణయం ఏదైతే ఏది జరిగినా కూడా కాస్త ఎక్కువగా ఎవరైతే ఇప్పుడు ఏదైనా కాంట్రాక్ట్ ఇచ్చా కూడా ఎక్కువగా పాడే వాళ్ళకి ఇవ్వరు కదా, ఎవరైతే తక్కువలో కాంట్రాక్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళకైతే ఇస్తారు. అదే నేపథ్యంలో అయితే ఇక్కడ జరిగే అవకాశం మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరి చూద్దాం ఎటువంటి ఫైనల్ డిసిషన్ ఎలా వస్తుందో చివరిగా. తర్వాత మరొక విషయం గమనించినట్లయితే, కరోనా వ్యాక్సిన్ యొక్క తాజా పరిమాణాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ MOH అధికారులు అనుసరిస్తున్నారు. దీన్ని క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ఏదైనా వ్యాక్సిన్ అధికారికంగా ఆమోదించబడిన సందర్భంలో
ఉత్పత్తి సంస్థల నుండి వివరాలు మరియు రాక తేదీలను ప్రకటిస్తామని సమాచారం ఇచ్చిన ఎంఓహెచ్ వర్గాలు ఆల్ కబ్బాస్కు వెల్లడించాయి. వీటిలో కొన్ని ఇప్పటికే వ్యాక్సిన్లు ప్రత్యేకంగా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు అక్రిడేషన్ కోసం వేచి ఉన్నాయి. వ్యాక్సిన్ల తయారీలో సంస్థలు ఎంఓహెచ్ రోజువారీ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. కరోనా వ్యాక్సిన్లు దిగుమతి సంబంధించి ప్రాథమిక ఒప్పందం కుదిరినప్పటికీ వారి అధికారిక ఆమోదాలకు లోబడి టీకా అంతర్జాతీయ సంస్థల నుండి అధికార గుర్తింపు పొందకపోతే ఒప్పందాలు మరియు ఒప్పందాలకు చట్టపరమైన పరిశీలన ఉండదు. ఆస్ట్రాజెనెకా సంస్థ సహకారంతో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ యొక్క తాజా పరిమాణాలు ఎంఓహెచ్ నిశితంగా పరిశీలిస్తోందని దినపత్రిక తెలిపింది. యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ ఈఎంఏ మరియు బ్రిటిష్ ఆరోగ్య అధికారులు అధికారికంగా ఆమోదించినప్పుడు దాని యొక్క 3 మిలియన్ మోతాదులు సరఫరా చేయడం, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గడ్డకట్టడానికి రిఫ్రిజరేటర్లో ఉంచడానికి చాలా తక్కువ ఉష్ణోగ్రత అవసరం లేదని, ఎందుకంటే ఇది 2 మరియు 3 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయవచ్చు, పెద్ద శీతలీకరణ పరికరాలు అవసరం లేదు. వ్యాక్సిన్ మొదటి మరియు రెండవ దశలో క్లినిక్ ట్రయల్స్ కు గురైన వారిలో బలమైన రోగ నిరోధక ప్రతిస్పందన చూపించిందని, 14 రోజులు టీకాలు వేసిన తర్వాత కణాలు రోగ నిరోధక ప్రతిచర్యను చూపించడం ప్రారంభిస్తాయని, మరి శరీరం 28 రోజుల్లో ప్రతిరోధకాలను కూడా ఉత్పత్తి చేస్తుందని వర్గాలు తెలిపాయి. ఈ టీకా వచ్చే నెలలో బ్రిటన్ లో ఆమోదించబడుతుందని, అక్కడ ఆమోదం పొందిన దేశానికి వచ్చే ప్రక్రియ 14 రోజులు మాత్రమే పడుతుందని వర్గాలు సూచిస్తున్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే కువైట్ ప్రభుత్వం అయితే ఎక్కడెక్కడ మంచి ఒక వ్యాక్సిన్ అయితే ఉందో దాని మీద అయితే పరిశీలన చేస్తున్నట్టు ప్రతిరోజు ఇక్కడ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా అమెరికాలో ఉన్నటువంటి ఆక్సాపోర్డ్ వాళ్ళకు సంబంధించిన వ్యాక్సిన్ వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ వ్యాక్సిన్ వచ్చిన కొద్ది రోజుల్లోనే కువైట్కి కూడా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తర్వాత మరొక విషయం మనం గమనించినట్లయితే గృహ కార్మికులు తిరిగి రావడానికి ప్రణాళికను కేబినెట్ ఆమోదించింది అంటూ ఉన్నారు, చూద్దాం. గృహ కార్మికులు నిషేధిత దేశాల నుండి తిరిగి కువైట్ కు తిరిగి రావాలని ప్రతిపాదించిన ప్రణాళిక గురించి మంత్రుల మండలికి తెలియజేసినట్లు ప్రభుత్వ ప్రతినిధి తారిక్ ఆల్ ముజ్రిమ్ ప్రకటించారు. ప్రణాళికను అమలు చేయడానికి వివరణాత్మక విధానాలు మరియు చట్టపరమైన అంశాలపై యంత్రాంగాన్ని పూర్తి చేయాలని నిబంధిత అధికారులు సూచించబడింది. అంటే ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళకైతే మరి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరి వీళ్ళకి కానీ మిగతా వాళ్ళకి ఎవరికైనా కూడా అయితే ప్రభుత్వం పరంగా అయితే ఒక అఫీషియల్ డేటా అప్డేట్ అయితే రావాలి పలాను రోజు నుంచి. మరి ఆ డేట్ కోసం అయితే మనందరం కూడా వేచి చూడాల్సిన సమయం అయితే ఉందన్నమాట. వీలైనంత త్వరలో ఇవన్నీ కూడా ఓపెన్ అయ్యే అవకాశం మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తర్వాత మరొక విషయం మనం గమనించినట్లయితే కుర్తుబా ప్రాంతంలో మోటార్ సైకిల్ మరియు కారు ఢీ కొనడంతో 2 కువైటీ పౌరులు మృతి చెందారు. అదే యాక్సిడెంట్ మరో 2 గాయపడ్డారు. అంటే ఒక సైకిల్ అలాగే ఒక కారు ఢీ, అంటే సైకిల్ మోటార్ను ఢీ కొనడం, 2 పౌరులు మరణించడం, అలాగే మరో 2 గాయపడినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి బైకులు ఇవి ఇవి తిరిగే చోట్ల అయితే మన వాళ్ళంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని మరోసారి మన వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరొక విషయం మనం గమనించినట్లయితే స్థానిక మద్యం తయారీకి ఉపయోగించబడుతున్న సాల్వాలో 3 అపార్ట్మెంట్లపై పోలీసులు దాడి చేయగా 7 మంది భారతీయులను అరెస్టు చేసి చట్టపరమైన ఆరోపణలు మోపబడ్డాయి. వాస్తవంగా మనం గమనించినట్లయితే ఈ సారాగాంజడం అనేది ఒక చట్టరీత్యా నేరం అనమాట ఈ దేశంలో. కాబట్టి వాళ్ళు అక్కడ సారా కాంచడంలో పట్టుబడ్డారు. 7 మంది అయితే ఫలానా ఏ ఊరు ఎక్కడ అనేది అయితే డీటెయిల్స్ ఇవ్వలేదు, కానీ మొత్తం మీద 7 మంది బాధ్యతలు అయితే ఉన్నట్టుగా ఇక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడొద్దని మన ఛానల్ ద్వారా మరొకసారి మన వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. గల్ప వార్తల్లో మరొక విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే చివరిగా ఒక అతను మరణించడం జరిగింది. ఇతని పేరు వచ్చేసి షేక్ నాసర్, అనంత సాగరం, నెల్లూరు జిల్లా. ఇతను కువైట్ లో చనిపోయి ఉన్నాడు. ఇతని గ్రామ బంధువు మిత్రులు ఎవరైనా ఉంటే కువైట్ లోని మన భారతీయ రాయబారి కార్యాలయము గాని లేదా గౌరవనీయులైన శ్రీ జిలకర మురళి రాయల్ గారిని గాని కలవండి. అతే అక్కడ అయితే మరణించడం జరిగింది. అతనికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం రెడీ చేసి వాళ్ళు అయితే వేచి ఉన్నారు. ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు అనంత సాగరం నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ డెడ్ బాడీని మీ ద్వారా వాళ్ళ కుటుంబీకులకు చేర్చాలని మన ఛానల్ ద్వారా కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఒకవేళ మీకు
విషయం తెలిసిన వెంటనే ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటే జలకర మురళి గారిని నంబర్ తెలియజేస్తాను మీరు అతను ఫోన్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే పొందవచ్చు లేదా మీరు డైరెక్ట్ గా ఎంబసీకి అయినా వెళ్ళొచ్చు ఓకే నేను ఆయన నంబర్ చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి 9959918 9959918 ఈ నంబర్ ఫోన్ చేసి ఆ డెడ్ బాడీ ఎక్కడ ఉందో కనుక్కొని మీరు ఆ కుటుంబానికి ఆ డెడ్ బాడీని చేర్చాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం మనం గమనించినట్లయితే కోవిడ్ నుంచి ఒక పెద్ద ట్రాఫిక్ ఈ మధ్య కాలంలో బాగా నడుస్తూ ఉంది ఇందిరా అంటే 34 నిషేధించబడిన దేశాల నుండి రావడం ఇక్కడ నుంచి బయలుదేరడం అనే విషయమైతే ఒక ట్రాఫిక్ గా మారింది మరి ఆ విషయాలపై మంత్రుల మండలి ఎటువంటి నిర్ణయాలు ఇస్తారనే దానికోసం అయితే ప్రతి ఒక్కరూ వేచి చూస్తున్నట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కువైట్ విమానాలు పునఃప్రారంభించడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు కువైట్ ఎయిర్వేస్ మరియు జజీరా ఎయిర్వేస్ గతంలో కూడా ప్రకటించారు వాళ్ళు ఎలాంటి ప్రాసెస్ తీసుకుంటున్నారనే విషయాలు కూడా అయితే ప్రభుత్వానికి తెలియజేశారు 34 దేశాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని మంత్రుల మండలి నిర్ణయం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ రోజు ఇప్పటి వరకు మనం న్యూస్ చేసేటప్పటికి ఇంకా ఏం స్పెషల్ అప్డేట్ అయితే ప్రస్తుతానికి ఇవ్వలేదు చూద్దాం మరి ఎప్పుడు ఇంకా ఏమైనా లేట్ గా వస్తుందా లేకుంటే రేపు ఏమైనా ఇస్తారా అనేది గమనించాల్సి ఉంటుందన్నమాట ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద దగ్గరలోనే గృహ కార్మికులకు అయితే మాత్రం తప్పనిసరిగా 34 దేశాల నుంచి వదిలే అవకాశం అయితే ఉన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం